హాయ్, ఈరోజు నేను అబ్దుల్ కలాం బొమ్మ ఎలా గీయాలో ఒక స్టెప్ బై స్టెప్ లాగా నాకు వచ్చినందులో మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఫస్ట్ అబ్దుల్ కలాం అయినా ఎవరి బొమ్మ అయినా కానీ ఫస్ట్ బొమ్మ గీయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫీచర్స్ చూడాలని. ఒక్కొక్క ఫీచర్స్ ఒక్కోలా ఉంటాయి. ఒక సినిమా హీరో చిరంజీవి ఫీచర్స్ ఒకలాగా ఉంటాయి, తర్వాత రామ్ చరణ్ ఫీచర్స్ ఒకలాగా ఉంటాయి, అల్లు అరవింద్ ఫీచర్స్ ఒకలాగా ఉంటాయి, మహేష్ బాబు ఫీచర్స్ ఒకలాగా ఉంటాయి. ఒక్కొక్క హీరో ఫీచర్స్ ఒక్కొక్క ప్రతి మనిషి ఫీచర్స్ అలాగలాగా ఉంటాయి అన్నమాట. అట్లే ఇప్పుడు ఈ అబ్దుల్ కలాం గారి బొమ్మ గీయాలంటే ఆయన మెయిన్ ఫీచర్స్ ఏమిటి అనేది మనం ఒకసారి చూడాలి. ఆయన మెయిన్ ఫీచర్స్ ఏమొచ్చినాయి ఇక్కడ, ఈయన హెయిర్ స్టైల్ చూసారా? హెయిర్ స్టైల్ ఇది గీస్తేనే సగం బొమ్మ వచ్చేస్తుంది. ఈ మిగతా ఏమి వేయకుండా ఈ హెయిర్ స్టైల్ ఒక్కటి వేస్తేనే ఆయన సగం బొమ్మ వచ్చేస్తుంది. తర్వాత ఆయన ఈ షేప్ చూసారా? ఇక్కడ లిప్కి ఈ చిన్నికి చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది అన్నమాట. తర్వాత నోస్, అలాగే ఐస్, ఐబ్రోస్, ఇలా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఈ బొమ్మను ఎలా గీయాలో ట్రై చేద్దాం. ఫస్ట్ నేను చేస్తున్నాను, ఇక్కడ ఆయన హెయిర్స్ ట్రై చేద్దాము. ఓకే, ఇక్కడ ఫస్ట్ అవుట్లైన్ వేసుకుందాం. ఇదేంటంటే ఫ్రీ హ్యాండ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీనికి ఫ్రీ హ్యాండ్ కావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఫ్రీ హ్యాండ్ మన దగ్గర ఉంటే అంత ఈజీగా బొమ్మ గీయచ్చు. చూడండి, ఈ పార్ట్ చేశారు, ఇక్కడ బ్లాక్ చేస్తాను. నెక్స్ట్ ఆయన హెయిర్ స్టైల్, ఆయన హెయిర్ దూకున్న విధానం చూడండి. చూసారా? తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ ఇలా చేయడానికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలి. ఇది ముందు ముందు ఎలా చేయాలని కూడా నేను నేర్పిస్తాను. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. ఫస్ట్ అయితే చూద్దాము ఇక్కడ ఈ పార్ట్. ఇట్లా గ్యాప్లు గ్యాప్లు ఎందుకు వచ్చినాయంటే ఈయన హెయిర్స్ బ్లాక్ లేవు కదా, వైట్ హెయిర్స్ కాబట్టి ఇట్లా గ్యాప్లు వదిలిపెడితే మనం చూడటానికి వైట్ హెయిర్స్ లాగా ఉంటుంది అన్నమాట.
చూసారా, ఇక్కడ ఇక్కడ బ్లాక్ ఉంది. ఫస్ట్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత మనం షేడింగ్ గురించి చూద్దాం, ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఇది కర్వ్ వచ్చింది దానికి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ ఇది. అట్లా ఈ పెన్సిల్ కూడా చాలా స్పెషల్ పెన్సిల్స్ అండి ఇవి. ఇది నేను యూజ్ చేసే పెన్సిల్ ఏంటంటే ఇది స్టెడ్లర్ మార్సల్ మొగలు గ్రాఫైట్ పెన్సిల్ అనమాట. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా హెచ్పి పెన్సిల్ తీసుకుంటే దాంట్లో ఒకే టోన్ వస్తుంది అనమాట. 2B, 3B, 4B, 8B, 6B అలా ఉంటాయి కదా. ఒక్కొక్క బీకి వచ్చేసి ఒక్కొక్క టోన్ ఉంటుంది, డార్క్నెస్ లైట్నెస్ కానీ. అయితే ఈ ఈ పెన్ నేను యూజ్ చేసే పెన్సిల్కి అన్ని టోన్లు దీంట్లోనే ఉంటాయి. డార్క్ కాలర్ డార్క్ వస్తుంది, లైట్ కాలర్ లైట్ వస్తుంది. ఈ పెన్సిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం ఏం యూజ్ చేస్తున్నాం అనేది కూడా. మనకి బెస్ట్ రిజల్ట్ కావాలంటే పెన్సిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది పార్ట్ కదా, ఇక్కడ చూసారా, ఈయన హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఒకసారి, కలాం గారు మన దేశం చాలా గర్వించదగ్గ వ్యక్తి. చూసారా, ఆయన ఓన్లీ హెయిర్ స్టైల్ అయితేనే చూడగానే దగ్గర దగ్గర ఎవరినైనా కానీ అబ్దుల్ కలాం అంటారు. అలా ఆయన మెయిన్ ఫీచర్ వచ్చేసి హెయిర్ స్టైల్ అండి, అది మనం క్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐబ్రోస్ వేస్తున్నాను నేను. ఆయన ఏజ్ ఓల్డర్ కాబట్టి ఆయనకి ఐబ్రోస్ కూడా వైట్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ షాడో చూసారా, కళ్ళు లోతుగా ఉన్నాయన్నమాట. ఆ లోతుగా ఉన్నది మనకు చూపించాలంటే ఇక్కడ షాడో ఉండటం వల్ల మనకు ఆ లోతు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కళ్ళు కూడా ఎప్పుడు చూడండి, ప్రతి మనిషి కూడా రెండు కళ్ళు ఒకే రకంగా ఉంటాయి, రెండు ఐ బాల్స్
ఒకే యాంగిల్లో ఉంటాయి. నెక్స్ట్ రెండు ఐబ్రోస్ ఒకే రకంగా ఉంటాయి, రేర్గా కొంచెం అటు ఇటు ఉంటాయండి. అందుకనే రెండు ఐబ్రోస్ రెండు ఐస్ ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ లైన్ చూడండి, గమ్ ఊడిపోయినట్టు. ఇప్పుడు ఈ పార్ట్ వరకు షేడింగ్ చేద్దాం. చూడండి ఆయనకి ఈ ముడతలు కూడా ఉన్నాయి దుట్టున, చూసారా? చూసారా ఎనుదుటు ముదురు భాగాన్ని చేసిన తర్వాత ఇక్కడ ఐ ఐ లైన్ పైన ఇదంతా బ్లాక్ ఉంది చూసుకోండి. బ్లాక్ ఫిల్ చేస్తే కన్ను ముందుకు వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఐ కొలుకులు చూడండి, కొలుకులు. నెక్స్ట్ చిక్ పార్ట్ షేడింగ్ చేస్తున్నా చూడండి. ఆయనకి ఇక్కడ పులిపెర కూడా ఉన్నట్టుందండి, పులిపెర పుట్టుమచ్చో. నోస్ పార్ట్ వేస్తున్నా చూడండి, చూసారా?
మనకి పులిపెర ఈ భాగంలో ఉందా? ఇక్కడ పులిపెర నో షోడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఆయనకి లాఫింగ్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్ చూసారా, ఈ లైన్ చేస్తున్నాను. నోస్ కింద షాడో కూడా ఉందండి. యాక్చువల్గా ఈ నోస్ కింద షాడో ఎందుకు ఉంటుందంటే, నోస్ బార్ ఉందనుకోండి, లైటింగ్ పైనుంచి పడుతుంది చూసారా, లైటింగ్ ఈ టాప్ నుంచి పడుతుంది ఆయనకి, ఆయన ఫేస్ మీద లైటింగ్ టాప్ నుంచి పడుతుంది. పడినప్పుడు ఐబ్రోస్ కింద షాడో కింద పడ్డది, ఇక్కడ ఎయిర్స్ కింద షాడో పడ్డది, అలాగే ఆ నోస్ కొంచెం బార్ ఉంటుంది కాబట్టి ఆ నోస్ షాడో ఇక్కడ పడ్డది అనమాట. అదే లైటింగ్ ఇటు నుంచి ఉందనుకోండి, ఈ షాడో ఇక్కడ ఉంటుంది. ఈ లైట్ అండ్ షాడో గురించి ఒక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు, ఒక వీడియోలో చూపిస్తాం. మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి నా వీడియోస్ మొత్తం, మీకు అన్నీ నేర్పిస్తాను నేను. నెక్స్ట్ ఈ పార్ట్, ఈ పార్ట్ చేస్తున్నా చూడండి, ఇక్కడ పార్ట్ నెక్స్ట్ నేను లిప్ పార్ట్ చేసిన చూడండి, ఆయన లిప్ వచ్చేసి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉంది, ఇలా ఉంది ఆ షేప్ చూడండి ఒకసారి, ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా తిరిగింది. అప్పర్ లిప్, ఈ అప్పర్ లిప్ చూడండి ఇలా కర్వ్ అయ్యి ఇలా తిరిగింది. లోయర్ లిప్
ఇక్కడ లోయర్ లిప్ కింద షాడో చూసారా, ఇక్కడ బ్లాక్ ఉంది. ఈ షాడో ఎందుకు పడ్డదంటే ఆయన లోయర్ లిప్ కొంచెం ముందుకుంటుందండి, అప్పర్ లిప్ కంటే లోయర్ లిప్ కొంచెం ముందుకుంటుంది. ఆ ముందుకుంటాం వల్ల ఈ టాప్ నుంచి లైటింగ్ పట్టడం వల్ల ఈ లిప్ మీద పడి ఆ షాడో ఇక్కడ పడ్డది. ఈ బొమ్మలు గీయటం వల్ల ముఖ్యంగా పోర్ట్రేట్లు గీయటం వల్ల ఈ లైట్ అండ్ షాడో చాలా ఇంపార్టెంట్ అండి. చూసారా ఎంత బ్యూటీ వచ్చిందో. బొమ్మలు నేర్చుకోవటం చాలా ఈజీ అండి, కాకపోతే ఎలా గీయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలియకనే చాలామంది ఎలా గీయాలి ఎలా, నాకు డైలీ ఫోన్ కాల్స్ వస్తుండేది, సార్ ఎలా గీయాలి సార్ మా నేర్పిస్తారా అంటూ, ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉందా, డైలీ ఫోన్స్ వస్తుండే. కానీ ఎంత హార్డ్ అనిపిస్తుందో అంత ఈజీ అండి బొమ్మలు గీయటం. ఇప్పుడు నేను ఇక్కడ గీస్తాను చూడండి, ఈ చిక్ పార్ట్ చిన్న ఇక్కడ షాడ్ చూసారు షేడ్ అనమాట. దిస్ సైడ్ ఈ సైడ్ చేద్దాం. నెక్ చేద్దామండి, అబ్దుల్ కలాం గారి నెక్. ఈ ముడతలు చూసారా, ఏజ్తో పాటు వచ్చిన ముడతలు, ఫేస్ అంతా ఇలా ముడతలు ఇలా ఇలా చేసేసి ఇక్కడ నెక్ ఎంత ముడతలు అయిపోతే అది డిఫరెంట్గా ఉంటుంది. మర్చిపోకూడదు, ప్రతిదీ పాయింట్ పాయింట్ చూడాలండి. మెడ దగ్గర ముడతలు నరాలు, అండ్ కాల్ రేస్తున్నాను షర్టు కాలర్ దిస్ సైడ్. ఆయన కోట్ వేసుకుని ఉన్నారు కాబట్టి ఇది లోపల షర్టు బయట కోటు. షర్టు షాడ్ ఇక్కడ వరకు నీడబడ్డది చూసారా, ఇక్కడ వరకు నీడబడ్డది.
బొమ్మరెడీ అయిపోయింది. చూసారా, అబ్దుల్ కలాం గారి బొమ్మ మనం ఎలా గీసాము, ఈజీగా. ఫస్ట్ ఆయన బేసిక్ ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్, హెయిర్స్, మెయిన్ ఫీచర్స్ హెయిర్స్ అండ్ ఐబ్రోస్. మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ హెయిర్స్ దగ్గర నుంచి, నెక్స్ట్ ఐబ్రోస్, ఐస్, ఐబాల్స్, తర్వాత ఆయనకున్న పుల్పిర, నోసు, లిప్స్, షాడో, మెయిన్ ఇంపార్టెంట్ షాడోస్, అవన్నీ వేస్తే ఇక్కడ మెయిన్ చూసారు, ఐలో ఒక ఒక లైఫ్ ఉంటుందండి, లైఫ్ డాట్ ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది అన్నమాట. అట్లనే ఈ వైట్ డాట్ ఉంది చూసారా, ఇది లైఫ్ బాల్ అన్నమాట. అది బ్లాక్ చేస్తే డల్ అయిపోద్ది ఐ, దాంట్లో లైఫ్ కనిపించదు. ఈ వైట్ పెట్టడం వల్ల, వైట్ చుక్క పెట్టడం వల్ల ఫేస్లో ఆ కళ్ళల్లో జీవం ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసినందుకు. ఇట్లా చూస్తున్నా అండి, మీకు ప్రతిదీ నేర్పిస్తాను నేను. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, బొమ్మలు గీయడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. కానీ ఎలా గీయాలన్నదే తెలుసుకోవాలి. నేను మీకు నేర్పిస్తాను ఎలా గీయాలన్నది. ఓకే, థ్యాంక్ యూ.